కంటిలో ఏదైనా పడబోయినా కంటికి ఏదైనా తగలబోయినా వెంటనే మన కనురెప్పలు మూసుకుపోతాయి కంటిలో దుమ్ముదూలి పడకుండా క్రిమి కీటకాలు ఇబ్బంది పెట్టకుండా ఎప్పుడూ కళ్ళను రెప్పలే కాపాడుతాయి కనురెప్పలు చేసే ఇంకో ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే కంటిలో తేమ ఆవిరైపోకుండా డ్రైనెస్ రాకుండా కూడా రెప్పలే రక్షిస్తాయి ఇలా ఎప్పుడు కంటిని కాపాడే రెప్పల్లో కదలికలు తగ్గిపోయి కిందకు వాలిపోయే సమస్యని టోసిస్ లేదా డ్రూపింగ్ ఐలిట్ అంటాము అసలు టోసిస్ అంటే ఏంటంటే బాడీలోని ఒక పార్ట్ కానీ ఒక ఆర్గాన్ కానీ ఉన్న చోట నుండి కిందకు జారటాన్ని మనం టోసిస్ అంటారు నా పేరు మౌళికృష్ణ నేను ఐ స్పెషలిస్ట్ని షోర్ విజన్ ఐ హాస్పిటల్ తెనాలిలో కన్సల్టెంట్ని మనం ఎవరినైనా కామన్గా అబ్జర్వ్ చేస్తే మనం చూసేటప్పుడు రెండు కనరెప్పలు మూవ్ అవ్వవు ఓన్లీ పై కనరెప్ప మాత్రమే మూవ్ అవుతూ ఉంటుంది కిందిరెప్ప ఆల్మోస్ట్ మూవ్ అవ్వదు మనకు తెలియకుండా కూడా మన కన్నరెప్పలు మూసుకుంటూ తెరుచుకుంటూ ఉంటాయి ఎందుకు ఇలా జరుగుతుందంటే రెప్పలు కదలటానికి రెండు సపరేట్ ఫంక్షన్స్ ఉంటాయి మొదటిది ఇన్వాలంటరీ మూమెంట్ అంటే దానంతా అదే మనకు తెలియకుండానే జరిగే మూమెంట్ని ఇన్వాలంటరీ అంటాం ఇలా ఇన్వాలంటరీగా జరగటానికి రెప్పలో ఒక మజిల్ ఉంటుంది దీన్నే మనం ముల్లర్స్ మజిల్ అంటాం ఈ మజిల్ పని ఏంటంటే ఐలీడ్కి టోన్ని అట్టి పెడుతుంది ఈ మజిల్కి సింపాథటిక్ సిస్టమ్ అనే నర్వ్ సప్లై సప్లై చేస్తుంది రెండవది వాలెంటరీ మూమెంట్ అంటే మనం కావాలనుకున్నప్పుడు మాత్రమే కనరెప్ప తెరవటానికి ఈ వాలంటరీ మూమెంట్స్ అనేది పనిచేస్తుంది ఇలా పైరెప్ప తెరుచుకోవడానికి లివేటర్ అనే మజిల్ సహాయపడుతుంది ఈ మజిల్కి థర్డ్ నర్వ్ అనేది సప్లై చేస్తుంది ఈ సింపాథటిక్ నర్వ్ మరియు థర్డ్ నర్వ్ సప్లై పనిచేయడానికి ఒక బ్యాలెన్స్ అనేది ఉంటుంది ఈ బ్యాలెన్స్ ఎక్కడన్నా దెబ్బతిన్నప్పుడు మనకి టోసిస్ ఆర్ డ్రూపింగ్ ఆఫ్ ఐలిడ్ అనేది వచ్చే ప్రమాదం ఉంటుంది కాజెస్ ఆఫ్ టోసిస్ పైరెప్ప కిందకు వాలటానికి గల కారణాలు ఏంటంటే మోస్ట్ కామన్గా ఏంటంటే కనురెప్పల్లోని టిష్యూ ఇంటిగ్రిటీ మనం వయసు పెరిగే ప్రకారం తగ్గిపోతూ ఉంటుంది కనురెప్పల్లోని కండరాలు బలహీనతగా రావటం కనురెప్పలకు సప్లై చేసే నరాలు దెబ్బతింటటం వయసు ప్రకారం కనురెప్పల పైన చర్మం కూడా సాగి వదులుగా అవటం లాంటివి కనురెప్పలు వాలటానికి గల కారణాలుగా పేర్కొనవచ్చును ఇంకో ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే ఇరవై ముప్పై ఏళ్ళ వయసు పేషెంట్లో ఒకవేళ రీసెంట్గా ఈ పైరప్ప కిందకు వాలిపోవడం టోసిస్ స్టార్ట్ అయిందంటే మనం ఫస్ట్గా రూల్ అవుట్ చేసుకోవాల్సింది మయాస్థీనియా గ్రేవిస్ ఇది ఒక సిస్టమిక్ ప్రాబ్లం ఇది కంటికే సంబంధం కాదు టోటల్ బాడీ మొత్తం మజిల్స్ అనేవి సాయంత్రం అయ్యేటప్పటికీ వీక్ అవుతూ ఉంటాయి ఇందులో టోసిస్ అనేది వన్ ఆఫ్ ద సైన్స్ ఆఫ్ మయాస్తీనియా గ్రేవిస్ టైప్స్ ఆఫ్ టోసిస్ మెడికల్ టర్మ్స్లో ఏంటంటే పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్ని యూజువల్గా కంజైనటలు అని పిలుస్తాం బర్త్ తర్వాత వేరియస్ అదర్ కారణాల వల్ల వచ్చే వాటిల్ని ఎక్వైర్డ్ అని పిలుస్తాం అనమాట ఈ ఎక్వైర్డ్ టోసిస్లోని రకాలు ఏంటంటే మోస్ట్ కామన్గా సెనైల్ టోసిస్ అంటాం వయసు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే బాడీలోని వేరియస్ పార్ట్స్కి పటుత్వం కోల్పోయి కిందకు జారుతూ ఉంటాయి ఆ టిష్యూస్ అనేది ఇన్నాళ్ళు పట్టుకునుండి నిదానంగా కింద కిందకి జారుతూ ఉంటాయి అన్నమాట దీన్ని లాస్ ఆఫ్ టిష్యూ ఇంటిగ్రిటీ అంటారు అప్పర్ లిడ్లో కూడా ఈ కనెక్టివ్ టిష్యూ ఫేషియా ఉంటుంది దీన్నే మనం ఎపోన్యూరోసిస్ అంటారు అవి రిపీటెడ్గా ఓవర్ యూజ్ చేయటం వల్ల ఇలా పైరప్ప కిందకి జారుతూ ఉంటుంది ఇక న్యూరోజెనిక్ టోసిస్ విషయానికి వస్తే వయసుతో సంబంధం లేకుండా పైరెప్ప కిందకు వాలటం వెనక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉండొచ్చు కంటికి సప్లై చేసే నరాలు పనిచేయకపోవడం వలన ఇట్లాగా ఈ కనురెప్ప పైనుంచి కిందకి వాలుతూ ఉంటుంది వీటిల్లో థర్డ్ నోర్ ప్యాలెస్ అనేది ముఖ్యమైనది ఈ షుగరు బీపీ కంట్రోల్లో లేకపోవటం వల్ల ఇలా జరుగుతుంది ఇంకొన్నిసార్లు ఏంటంటే కొన్ని సీరియస్ ప్రాబ్లమ్స్ లైక్ బ్రెయిన్ ట్యూమర్లో కూడా ఇలా జరగవచ్చు ఈ సమస్య వల్ల ఇతర లక్షణాలు కూడా వస్తాయి లైక్ హెడ్ ఎక్స్ రావటం చూపు కోల్పోవటం తర్వాత మెల్లకన్ను రావటం కూడా జరుగుతూ ఉంటుంది ఇక ట్రమాటిక్ టోసెస్ దెబ్బ తగిలితే నరం కానీ మజిల్ కానీ అయిపోవటం వల్ల పైరప్ప కిందకి వాలుతూ ఉంటుంది కంటి రెప్పల్లోని వాపులు కణితలు ఈ ట్యూమర్స్ వల్ల ఈ మెకానికల్ టోసెస్ అనేది వస్తుంది కంటిలో నీరు ప్రొడ్యూస్ చేసే కొన్ని గ్లాండ్స్ ఉంటాయి వీటిని మనం ఇంగ్లీష్లో లాక్రిమల్ గ్లాండ్స్ అంటారు ఈ లాక్రిమల్ గ్లాండ్స్లో ఏదైనా ట్యూమర్ కానీ లేదా కణిత కానీ వచ్చినప్పుడు దీనివల్ల వెయిట్ పెరిగి పైరెప్ప కిందకి వాలటం లాంటిది జరుగుతుంటుంది ఈ వీడియోలో టోసెస్ అంటే ఏంటి దానికి గల కారణాలు మరియు రకాల గురించి తెలుసుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో కంటి డాక్టర్ ఏ ఏ పరీక్షలు చేస్తారు దాని గల చికిత్సా విధానాల గురించి తెలుసుకుందాం